వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్ ప్రాంగణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పాల్గొని విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం అన్ని వసతులు ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల సూపర్వైజర్ బషీర్ అహ్మద్, ఫౌండేషన్ కోర్స్ కోఆర్డినేటర్ బత్తుల శ్రీనివాసరావు, హెచ్ఎం సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. అది మన సంప్రదాయం. ఎందుకంటే చేసే పనిని ప్రేమించాలి. ఈ చదువు అనేది మన జీవనానికి ఆధారం, మనకి మూడో నేత్రం లాంటిది. మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి. రెండు కళ్ళతో చూడలేని దానిని చూడాలి అంటే ఏం కావాలి? మూడో కన్ను కావాలి. ఆ మూడో కన్ను ఎక్కడుంది? అది చదువు. అంటే చదువు అనేది బాగా నేర్చుకుంటే అది మూడో కన్ను లాంటిది. అన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, మన జీవనానికి కూడా సాఫల్యం చేసేటువంటి మంచి ఉపకరణం చదువు. 15 సంవత్సరాల కాలపరిమితి చేరిన బస్సులను పాఠశాలలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభమైనందున అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సులను వినియోగిస్తాయని తెలిపారు. విద్యార్థులను పాఠశాలకు చేర్చే క్రమంలో వినియోగించే బస్సు రవాణా సౌకర్యాలు సమగ్రంగా ఉండాలని వెల్లడించారు. 15 సంవత్సరాల కాలం చెల్లిన బస్సులు వినియోగించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఫిట్నెస్ చేయించుకుని నడపాలని కోరారు. తెనాలి రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 300 మేర బస్సులు ఉన్నాయని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరణ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల బస్సుల యాజమాన్యాలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు మీ యొక్క వాహనాలన్నింటినీ కూడా ఫిట్నెస్ తనిఖీలు చేయించుకొని, ఫిట్నెస్ ధృవపత్రాన్ని తీసుకొని వాహనాలన్నింటినీ కూడా స్కూల్ బస్సులుగా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటికే చాలా వరకు ఫిట్నెస్ తనిఖీలు పూర్తి చేసి ధృవపత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలినవి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా బస్సులు తిప్పకుండా పాఠశాలకు వినియోగించకుండా ఒక వాళ్ళ వాహనాలని ఫిట్నెస్ ధృవపత్రాన్ని తీసుకొని పాఠశాల స్టూడెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఫిట్నెస్ ధృవపత్రాలు లేని వాహనాలన్నింటినీ కూడా గత 3 రోజులుగా తనిఖీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఫిట్నెస్ ధృవపత్రం లేని వాహనాలకి కలకత్తాలోని ప్రభుత్వ రంగ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పరభ ముఖర్జీ అనే వైద్యుడిపై రోగి బంధువులు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో మెరుపు సమ్మె నిర్వహించారు. వివరాల్లోకి వెడితే, శుక్రవారం మధ్యాహ్నం వరకు అన్ని వైద్యశాలలను మూసివేసి నిరసన తెలుపుతున్నట్లు ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ కె సతీష్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలోనూ అనేక మంది వైద్యులపై దాడులు చేశారని స్పష్టం చేశారు. ప్రస్తుతం దాడికి గురైన వైద్యుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ ఈ శ్రీకాంత్, జేవి సుబ్బారావు, ఎం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఒక హౌస్ సర్జన్ని 200 మంది ప్రజలు పట్టుకొని కర్రలతో కొట్టి బాగా గాయపరిచిన వాళ్ళు అతను ఈరోజు ప్రాణపరిస్థితిలో ఉన్నాడు. పాపం ఆ హౌస్ సర్జన్ చూస్తుంటే మాకే, మా డాక్టర్లందరికీ, ఆ ప్రజలందరికీ కూడా ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. బ్రతుకుతాడా లేదా అన్నట్టుగా ఉంది. 85 సంవత్సరాలటువంటి వృద్ధ పేషెంట్ని తీసుకొచ్చి ఒక అరగంటలో అతను హార్ట్ పేషెంట్తో ఎమ్మటే చనిపోయాడు పేషెంట్. నేను ప్రజలకి వినిపించేది ఏంటంటే, ఇప్పుడు పేషెంట్ చనిపోతే మా డాక్టర్లదే నిర్లక్ష్యం, డాక్టర్ల వల్లే చనిపోయాడు అని అనుకుంటే అనకూడదు. 85 సంవత్సరం పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన అతను బతికించాలని మేము ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కొక్కసారి మా డాక్టర్ చేతిలో ఉండదు. ఆటోమేటిక్గా పేషెంట్ చనిపోతుంటారు. ఈ చనిపోతున్న దానికి డాక్టర్లే కారణం అని ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్లదే తప్పని ఇట్లా మీదబడి కర్రలతో కొట్టడం ఇట్లా చేయడం మా మెడికల్ ప్రొఫెషనల్కి మాకు చాలా ఆలోచించాల్సిన విషయం. మేము చాలా బాధతో కూడుకుని ఉన్నాం.
వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో వస్తున్న వాటిల్లో 184 సంవత్సరాల క్రితం ఏషియాలోనే మొట్టమొదటిసారిగా మనకి ఆధునిక వైద్యాన్ని ప్రజానీకానికి అందించడానికి స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఇవాళ తలుపులు మూసేయడం, ఇంత దురదృష్టకరమైన వాతావరణాన్ని సృష్టించిన మన ప్రజలకు కానీ వాళ్ళని పాలిస్తున్న పాలకులకు కానీ ఆ ప్రజల్ని కాపాడే పోలీసు సిబ్బందికి కానీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రజలు సహకరించాలి, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ ప్రసాద్. కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోని రైతులు తక్షణం సంబంధిత విఆర్ఓలకు దరఖాస్తు అందజేయాలి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ మోహన్. వైద్యులపై దాడులను అరికట్టాలి, దేశవ్యాప్తంగా వైద్యశాలల సమ్మె, ఐఎంఏ తెనాల శాఖ అధ్యక్షులు డాక్టర్ కె సతీష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.